ఐరనే వంచాలా ఏంటి? ఆ వంచినప్పుడే ఇదేదో దించుడు కార్యక్రమంలా ఉందే అనుకున్నా, మొత్తానికి ఐరనే దించాలా ఏంటి అంటూ తుప్పుబట్టిన ఐరన్ రాడ్డు దించారు ఫ్యామిలీ స్టార్. కథే లేని ఆ కథకి, క్రింజ్ అండ్ మెగా సీరియల్ రైటింగ్కి, ఇందాకడదే వరస్ట్గా ఉందనుకుంటే ఇది ఇంకా వరస్ట్గా ఉందని ఇలాంటి డైలాగ్స్కి, హారబుల్ క్యారెక్టర్ ఆర్క్స్కి ఒక పెద్ద దండం సార్. డెడ్ బోరింగ్ ఉంది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ దగ్గరకు వద్దాం. స్టోరీ ఏ ఉండాలా ఏంటి అనుకున్నారో ఏమో, అసలు ప్లాట్ లైనే లేదు. ఎంత దారుణంగా ఉందంటే, డ్రామా పండాలంటే ఒక సరైన కథ ఉండాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ ఉండాలి. ఇక్కడ చూస్తే పాత ఇనప సామాన్లోడికి తుప్పు పట్టిన ఐరన్ రాడ్ లేసినట్టు ఉంది. సినిమాలోని ప్రతి పెళ్లికాని అమ్మాయి హీరో వెంటే పడతదంట. వీధి పెట్టారు సరే అనుకుంటే ఆఫీస్ ఈసారి. సరే, టైటిల్కి మిడిల్ క్లాస్ హీరో కదా, నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తూ ఫ్యామిలీ భారం వల్ల 23 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తున్నాడు, సొంత ఇల్లు టెర్రస్ మీద ప్రైవేట్ రూమ్, అందరినీ పోషించాలి కాబట్టి రేషన్ సరుకులకి పెట్రోల్కి తినడానికి పేదోడైపోయేలాంటి వాడిని పెళ్లి చేసుకొని పేద మిడిల్ క్లాస్గా గడిపేద్దామని అనుకుని ఉండొచ్చు. నాకు తెలిసి ఇందులో చూపించిన మిడిల్ క్లాస్ నేనెంతవరకు చూసిందే లేదు, ఇదే ఫస్ట్ టైం. అయినా అదే మిడిల్ క్లాస్ లైఫ్ అండి బాబు. సరే అనుకుంటే ఫారెన్ అమ్మాయిలు కూడా హీరో వెంట పడిపోతారంట. అదిదా హీరో అన్నట్టు. అలాంటి వ్యక్తి హీరోయిన్ని లవ్ చేస్తాడు. సేమ్ లైక్ కుప్పల కుప్పల మూవీస్. ఎగ్జాంపుల్ పరశురామ్ ప్రీవియస్ మూవీ గీతా గోవిందం. ఇప్పుడు ది మ్యాన్ అనే థీసిస్ అంట, అడగ్గానే జాబ్, 2 ఇయర్స్ శాలరీగా 1 కోటి రూపాయలు ముందే ఇవ్వటం. ఇక వెంకీ అట్లూరి గారిలాగా ఒక లక్కీ డ్రా ఫారెన్ ట్రిప్. మధ్యలో ప్రతి పావు గంటకి ఫ్యామిలీ స్టార్ లాంటి భజన. అట్ ద ఎండ్ ఇలాంటి వ్యక్తిని నేను ఇన్నాళ్ళు దూరం పెట్టింది అని హైటెక్ సీరియల్ యాడెడ్ విత్ ది మ్యాన్ థీసిస్ ప్రీచింగ్ పాటలు. మొన్నేమో పరశురామ్ గారు బ్యాంక్ అంటే అని ప్రీచింగ్స్ ఇచ్చారు. ఇప్పుడు అసలు మిడిల్ క్లాస్ అంటే, అసలు ఫ్యామిలీ అంటే, అసలు గోవర్ధన్ అంటే. పేపర్ దోశ 23 రూపాయలు పెట్రోల్ కొట్టించినప్పుడు హీరో మిడిల్ క్లాసే, ఫారెన్లో జాబ్ చేసినా మిడిల్ క్లాసే, 10 కోట్లు సంపాదించినా మిడిల్ క్లాసేనంట. ఏంటో రాసుకుంటూ వెళ్ళిపోయారు. మీ రైటింగ్ ఒక పెద్ద నమస్కారం సార్. కెరీర్ స్టార్టింగ్లో కొన్ని బాగానే రాశారుగా, ఈ మధ్య ఎందుకు మెహర్నోలెల్లా బిహేవ్ చేస్తున్నారు? హీరోయిన్ క్లైమాక్స్లో డాక్టరేట్ తీసుకునే సీన్ దగ్గర ఉంటుంది, హీరోతో లవ్ స్టోరీ గురించి స్టేజ్ మీద హీరోయిన్ చెప్తూ ఉంటుందంట. దానికి ఆడిటోరియంలోని వాళ్ళంతా క్లాప్స్ కొట్టి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు చూడండి. నా తలని ఎన్నిసార్లు కొట్టుకున్నానంటే, కొన్ని సీన్లు ఎందుకు వస్తాయో తెలీదు టైం తినడానికి తప్ప. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ రివ్యులేషన్ లేదా పెద్ద ట్విస్ట్ లాగా మెయింటైన్ చేశారు, అదేమో క్రింజ్ ఫీస్ట్లా ఉంది. ఇద్దరి మధ్య అసలు లవ్ అనేది ఎక్కడా కనిపించదు. పరశురామ్ ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లవ్ స్టోరీ రాద్దాం అనుకున్నారు, కానీ అక్కడ మిడిల్ క్లాస్ లేదు, లవ్ లేదు, స్టోరీ లేదు, సినిమా కొద్దిసేపు అయ్యాక ఫ్యామిలీ కూడా లేదు. పర్ఫార్మెన్స్ వైజ్ విజయ్ అండ్ మృణాల్ ఓకే ఓకే. విజయ్ కొంచెం ఆ డైలాగ్ డెలివరీ మార్చాలనే ఫీల్స్, లేకుంటే కష్టం. క్యారెక్టర్కి తగ్గ డైలాగ్ డెలివరీ రావాలి, కానీ అన్ని క్యారెక్టర్స్కి ఒకేలా అంటే కష్టం. జగపతి బాబు గెస్ట్ రోల్ ఇచ్చారు, రిమైనింగ్ అంతా ఏదో ఉందామన్నట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటారు క్యారెక్టర్స్ అంతే. సాంగ్స్ బాగాలేదు నాకు, బీజిఎం కూడా వీకే. సో ఫైనల్లీ సినిమా డైలాగ్లో చెప్పాలంటే, పెన్నుంది కదా అని రాసేసి, డబ్బులున్నాయి కానీ ప్రొడ్యూస్ చేసేసి, కొత్త సినిమా కదా అని వెళ్ళి చూసేస్తే హెల్త్లో అది మ్యాటర్. ఐరన్ ఉంచారు బట్ వంచి దింపారన్నమాట. సో ఇది మరి ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి. సినిమా చూస్తే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.